నమస్తే ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు అన్నారు వైపు కేంద్రం బడ్జెట్ను ప్రవేశపెట్టింది తెలంగాణకు మొండి చేయని చూపించింది మరోవైపు రాష్ట్రంలో బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలు మొదటి రోజు మొదలైనటువంటి పరిస్థితి ప్రతిపక్షాల నుంచి కామెంట్స్ వినిపిస్తా ఉన్నాయి నాలుగు రోజులు మొక్కుబడిగా నడపడానికి ఆ సమావేశాలు ఏర్పాటు చేశారంటూ కూడా బీజేపీ నేతలు కామెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి సో ఈ అంశాల మీద క్లారిటీ తీసుకున్నట్టు ప్రయత్నం చేద్దాం సో కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టింది తెలంగాణకు ఒక్క రూపాయి కూడా పరిస్థితి ఎట్లా చూస్తారు కేంద్ర బడ్జెట్ నిజంగా చూస్తా ఉంటే బాధ అవుతా ఉంది ఎనిమిది మంది కేంద్ర పార్లమెంట్ సభ్యులను భారతీయ జనతా పార్టీ తరఫున గెలిపించుకున్న తెలంగాణ ఎనిమిది రూపాయల బడ్జెట్ కూడా ఈరోజు తెలంగాణకి ఇవ్వకపోవడం ధర్నాతి దారుణం ఇది మొదటిసారి కాదు తెలంగాణ ఏర్పాటు నుంచి కూడా మోడీ గారు తెలంగాణ ప్రజల మీద తెలంగాణ రాష్ట్రం మీద విషం చెంపుతూ ఉన్నాడు పార్లమెంటు సాక్షిగా తల్లిని చంపి బిడ్డను బయటకు తీసిందన్న వ్యాఖ్య ఎన్నోసార్లు చేసిండు రెండు వేల పద్నాలుగులో కూడా ప్రభుత్వం రాగానే ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్లో విలీనం చేసింది మొత్తం కూడా తెలంగాణ ప్రజల పట్ల తెలంగాణ రాష్ట్రం పట్ల ఒక వివక్షపూరిత ధోరణిని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కానీ నరేంద్ర మోడీ గారు కానీ అవలంబిస్తున్నారనడానికి ఈ ఇప్పుడు పెట్టిన బడ్జెటే ప్రత్యక్ష తార్కాణం ఒక కొత్త రైల్వే లైన్ రాలే కేవలం రోడ్ ప్రాజెక్ట్స్నే చూపించి ఇదే అభివృద్ధి అని చెప్తా ఉన్నారు అది మోడీ ఇచ్చే భిక్ష కాదు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా అటు బాంబే నుంచి విజయవాడ దాకా ఖచ్చితంగా మన రాష్ట్రం నుంచే వెళ్ళాలి ఖచ్చితంగా ఇవ్వాల్సిందే నేషనల్ ఇంట్రెస్ట్ దృష్టి ఇవ్వాల్సిందే వాటిని ఇచ్చుకుంటూ మేము ఏదో తెలంగాణకు ఇస్తున్నామని చెప్పి మసిపూసి మారేడుకాయ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కానీ ఈ రోజు మాత్రం ఈ బడ్జెట్ చూసిన తర్వాత కేవలం కొన్ని రాష్ట్రాలకే అంటే బీహార్కు ఆంధ్రప్రదేశ్కు ఇచ్చినన్ని నిధుల్లో కనీసం ఒక పది పైసల వాటా కూడా తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వకపోవడం అనేది దారుణాతి దారుణం రెడ్డి గారు ప్రధానంగా బీహార్కు ఆంధ్రప్రదేశ్కు మాత్రమే బడ్జెట్ కేటాయించడం వెనక రహస్యమేమైండొచ్చు రహస్యం చాలా స్పష్టంగా ఉంది ఈరోజు చంద్రబాబు నాయుడు గారి సపోర్ట్ తోటి జనతాదల్ యూ సపోర్ట్ తోటి ఈరోజు బీజేపీ కేంద్ర ప్రభుత్వం నడుస్తూ ఉంది యాక్చువల్గా చెప్పాలంటే నాలుగు వందల సీట్లు వస్తాయని చెప్పి జబలు తెచ్చుకున్న భారతీయ జనతా పార్టీ మానసికంగా ఓడిపోయింది మోరల్ డిఫీట్ అయింది వాళ్ళ పేరుకు సంఖ్యాబలం ఉందంటున్నారు కానీ భారతీయ జనతా పార్టీ కేవలం రెండు వందల నలభై సీట్లే తెచ్చుకున్నది ఈ ప్రభుత్వం నాకు తెలిసి ఎక్కువ కాలం మనుగడలో ఉండదు ఎక్కువ కాలం మనగడలో ఉండదు ఖచ్చితంగా ఈ ప్రభుత్వం కూలిపోతుంది ఇటువంటి వివక్షాపూరిత ధోరణితోటి ఏదైతే అవలంబిస్తూ ఉన్నారో రేపు మహారాష్ట్ర తర్వాత బీహార్ హర్యానా ఎన్నికల తర్వాత ఈ ప్రభుత్వ సుస్థిరత మీద కూడా అనుమానాలు వస్తూ ఉన్నాయి అందుకే ఏమైనా చేసి ఈ ప్రభుత్వాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు తప్ప భారతదేశం మొత్తాన్ని ఒక యూనిట్గా ఈ బడ్జెట్లో ఏ రోజు కూడా ఆలోచన చేయలేదు అని చెప్పి మాకు అనిపిస్తూ ఉంది ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రంతో అటు నరేంద్ర మోడీతో ఎంతో అన్యూన్యంగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా బడేబైనటువంటి అయినటువంటి వ్యాఖ్యలు చేశారు సో అటువంటి బడేబైనటువంటి రేవంత్ రెడ్డి గారికి ఎందుకు ఈ రాష్ట్రానికి నిధులు ఇవ్వలేకపోయింది ఎందుకు తెచ్చుకోలేకపోయింది ఇప్పుడు మా ధర్మం మేము నిర్వర్తిస్తాం రాజ్యాంగబద్ధంగా ఒక కేంద్రంతో ఎట్లా రాష్ట్రం వ్యవహరించాలో తూచా తప్పకుండా మేము వ్యవహరిస్తూ ఉన్నాం కేంద్రంతో సత్సంబంధాలు పెట్టుకోవాలని చెప్పే మేము భావిస్తూ ఉన్నాం ఒక ప్రధానమంత్రిగా కేంద్ర మంత్రులుగా వారి వారి గౌరవాన్ని పెంచే విధంగానే మేము వ్యవహరిస్తూ ఉన్నాం గత ప్రభుత్వంలాగా వాళ్ళని అవమానపరచట్లేదు ఈరోజు కేంద్రం మాకు ఇవ్వాల్సిన ప్రతి ఒక్క రూపాయిని రాబట్టుకునే ప్రయత్నం మేము చేస్తాం తెలంగాణ రాష్ట్ర హక్కును ఎవరు కూడా తృణీకరించితే దాన్ని మేము సహించము ఖచ్చితంగా ప్రతి ఒక్క రూపాయి కోసం మేము గట్టిగా పట్టుబడతాం దానికోసం అన్ని రకాల మార్గాలను కూడా మేము అవలంబిస్తాం ఇది మొదటి బడ్జెటే ఇంకా అనేక ఇంకా అనేక సార్లు వెళ్తాం ఇంకా విజ్ఞప్తులు ఇస్తాం ఇంకా అనేక ఏ ఏ మార్గాల ద్వారా మేము కేంద్రం మీద ఒత్తిడి పెంచి తెలంగాణకు రావాల్సిన నిధులు కానీ రావాల్సిన ప్రాజెక్టులు కానీ తెచ్చుకోవాలో వాటి మీద ఎటువంటి సడలింపు కూడా ఉండదు తెలంగాణ అసెంబ్లీ విషయాలకు వస్తే బీఆర్ఎస్ మాదిరిగానే మూడు నాలుగు రోజులు అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేయడం అనేది అప్రపజ అప్రజాస్వామికమంటూ ఏఐటి మహేశ్వర్ రెడ్డి గారు కామెంట్ చేస్తున్నారు దీనికి మీ సమాధానం ఇప్పుడు వాళ్ళకి అవగాహన లేదు ఇప్పుడు మన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత ఆరు నెలల్లో ఖచ్చితంగా అప్రోప్రియేషన్ ఉండాలి అంటే ఈ నెల ముప్పై ఒకటవ తారీఖు లోపల మన బడ్జెట్ పాస్ కావాలి తర్వాత సాధారణ అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులైనా జరుపుకోవచ్చు ఇప్పుడు శాసనసభ గురించి అవగాహన లేని వాళ్ళతో ఏం మాట్లాడతాం గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్లకు సిక్స్ మంత్స్ టైంలో రెండు మూడు నెలల సమయం ఉండే అప్పుడు వాళ్ళు బడ్జెట్ ప్రవేశపెట్టుకున్నారు అటువంటి సందర్భంలో కూడా వాడు మూడు నాలుగు నెలలే పెట్టుకున్నారు కానీ ఇప్పుడు మనకు ఉన్న సమయం ఎంత ముప్పై ఒక తారీఖు ఈరోజు ఇరవై మూడు ఈరోజు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టింది రేపు ఆ బడ్జెట్ సమా బడ్జెట్లో ఏమున్నాయో చూసి ఎల్లుండి రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ పెడతా ఉంది ఒకరోజు మ్యాండేటరీ హాలిడే ఉంటుంది ఆ తర్వాత చర్చ ఉంటుంది కాబట్టి ముప్పై ఒక్క తారీఖు లోపల అప్రప్రవేషన్ కావాల్సిందే లేకుంటే నెక్స్ట్ జీతాలు ఇవ్వడం కష్టమవుతుంది కాబట్టే ఈరోజు ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా బడ్జెట్ సమావేశాన్ని కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ సమావేశాల కోసం ఎదురు చూసినాం వాళ్ళు పెట్టగానే ఇమ్మీడియట్గా మన బడ్జెట్ సమావేశాలు పెట్టుకుంటా ఉన్నాం తర్వాత మనం సాధారణ అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులైనా పెట్టుకుంటాం గతంలో కాంగ్రెస్ పరిపాలనలో బడ్జెట్ సమావేశాన్ని ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఐదు రోజుల దాకా పెట్టుకున్న చరిత్ర ఉంది సాధారణ సమావేశాలు కూడా నలభై ఐదు రోజులు యాభై రోజులు సంవత్సరానికి పెట్టుకున్న చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉంది కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యబద్ధంగా అసెంబ్లీ సాక్షిగా పాలసీ నిర్ణయాలు జరగాలని చెప్పి అనుకునే పార్టీ కాబట్టి ప్రభుత్వం కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో రేపు బడ్జెట్ సమావేశం అయిపోతుంది తర్వాత స్పెషల్ సెషన్స్ పెట్టుకోవచ్చు శీతాకాల సమావేశాలు పెట్టుకోవచ్చు ఇట్లా అనేక రకాలుగా గతంలో బీఆర్ఎస్ పార్టీ ఎట్లయితే బడ్జెట్ సమా శాసనసభ సమావేశాలు పెట్టిందో అందుకు కనీసం రెట్టింపుగా శాసనసభ సమావేశాలు ఉంటాయి ఖచ్చితంగా ప్రతి సమస్య కూడా శాసనసభలో చర్చించాలని చెప్పి మా ప్రభుత్వం అనుకుంటా ఉంది వాట్సాప్ అట్ తొలి వెలుగు వాట్సాప్